నమస్కారం సిటి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంగళవారం వివేక సెంట్రల్ స్కూల్లో కన్నుల పండుగ ప్రారంభమైన వివేక కల్చరల్ ఫెస్ట్ कार्तिक मासं प्रारंभ संदर्भंगा भक्तुलतो किटकिटलाडिन पट्टणंलोनि शैव क्षेत्रालु नेटी बालले रेपटि पौरुलु अने भावनतो वारी अभिवृद्धिकि अनेक विद्या संस्करणलकु तेच्चि चिन्नारुल बंगारु भविष्यत्तुकु बाटलु वेसिन महानेता जवाहरलाल नेहरू अनि एम्मेल्ये अन्नापत्रिनि शिवकुमार अन्नारु मुरिपालेम रोड्लोनि श्री विवेकानंद सेंट्रल स्कूल नंदु विवेक कल्चरल फेस्ट नु मंगलवारं निर्वहिंचारु कार्यक्रमानिकि एम्मेल्ये अन्नापत्रिनि शिवकुमार मुख्य अतिथिगा पाल्गोन्नारु ई संदर्भंगा ज्योति प्रज्वलन चेसि कार्यक्रमानि प्रारंभिंचारु ई संदर्भंगा जरिगिन सभलो आयन मात्लाडुतू विद्यार्थुलु मारुतुन्न परिस्थितुलकु अनुगुणंगा కొత్త ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం చేసుకోవాలని సూచించారు. ఈనాటి సాంకేతిక విప్లవం శాస్త్ర సాంకేతిక రంగంలోని పెనుమార్పులు పదునైన కత్తిలాంటివి అని దానిని సరైన రీతిలో వాడకపోతే పెను ప్రభావం పొంచి ఉందని తెలిపారు. ఆత్మీయ అతిథిగా పాల్గొన్న ఇన్వేకాస్ టెక్నాలజీ సీనియర్ డైరెక్టర్ మకుటం శివకుమార్ మాట్లాడుతూ నేటి ఆధునిక సాంకేతిక విప్లవానికి అనుగుణంగా విద్యార్థులు తమని తాము రూపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల అధినేత డాక్టర్ రావుపాటి వీరనారాయణ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో మొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉంటే ఆయన బర్త్డేని చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసుకున్నామంటే పిల్లలతో పిల్లల ఎడల పిల్లల పట్ల ఒక దేశ ప్రధాని చూపించిన ప్రేమ అభిమానాలను గుర్తుంచుకునే విధంగానే చిల్డ్రన్స్ డేని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజును చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం, రాబోయే రోజుల్లో అమెరికాను కూడా బీట్ చేయబోయే దేశం భారతదేశం. నో డౌట్, అందుట చూసుకొని మనందరం చూస్తాం. పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలి అంటే తల్లిదండ్రులు మొదట బాధ్యత తీసుకోవాలి. ఆ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా, ఆ పిల్లలకి మంచి ఎథిక్స్ నేర్పాలన్నా, ఆ పిల్లలకి మంచి డిసిప్లిన్ కావాలన్నా, ఓ తల్లిగా తండ్రిగా నువ్వు చేయలేవు, నువ్వు చెప్పలేవు. ఎందుకంటే పిల్లవాడి మీద నీకుండే ప్రేమ, అనురాగం, మమకారం ఆ పిల్లవాడిని డిసిప్లిన్లో ఉంచడానికి నీ ప్రేమ మమకారం అడ్డొస్తుంది. మరి ఎవరు నేర్పాలా పిల్లవాడికి డిసిప్లిను? మరి ఎక్కడ నేర్చుకోవాలా పిల్లవాడు డిసిప్లిను? ఎక్కడ నేర్చుకోవాలా పెద్దల్ని గౌరవించడం? ఎవరు నేర్పాలా పిల్లవాడికి క్రమశిక్షణతో ఉండమని? స్కూల్ నేర్పింది స్కూల్లో ఉన్న గురువు నేర్పుతాడు, ఆ గురువు ద్వారా పిల్లవాడు మంచి క్రమశిక్షణకి. మీ అందరికీ తెలుసు చాచా నెహ్రూ మరి నవంబర్ 14న జన్మించడం, మరి ఆయన చిన్నపిల్లల పట్ల ఆదరాభిమానాలు ఎక్కువగా ఉండేటువంటివి. అలాగే రాబోయే సంవత్సరాలలో మరి చిన్నారులే పెద్దవారై దేశానికి మరి వెన్నెముకలాగా నిలుస్తారని, దేశ ప్రగతికి వారు సోపానంగా ఉంటారని భావిస్తూ పిల్లల కోసం ప్రత్యేకించి అనేక కార్యక్రమాలని వారు రూపొందించారు. మరి కేవలం ఈ ప్రాజెక్ట్స్ నిర్మాణమే కాకుండా, అలాగే ఐఐటి ఇన్స్టిట్యూట్స్ నిర్మాణాలే కాకుండా, మరి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం అనేక మరి కార్యక్రమాలు వారు చేపట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రతి సంవత్సరం మనం కూడా ఈ విద్యార్థులకి సంబంధించినటువంటి కేవలం చదువు అలాగే మిగతా విషయాలే కాకుండా మరి ఆటపాటల పట్ల వాళ్ళ శ్రద్ధను గమనించాలి, ప్రోత్సహించాలి.
నవభారత నిర్మాత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 134వ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారతదేశ ప్రజలకు ప్రధానిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పిఎన్ సూర్య సజ్దర్, తెనాలి మండల్ ప్రెసిడెంట్ బుల్లయ్య శివనారాయణ, స్టీవెన్ బాబు, శివకుమార్ మాబు, కోటేశ్వరరావు, శంకర్రావు, పూలేరం సత్యనారాయణ, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి 134వ పుట్టినరోజు. 133 రోజులు కంప్లీట్ అయిపోయి 134వ పుట్టినరోజు. జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజే బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డేగా మన భారతదేశం మొత్తం జరుపుకుంటున్నారు. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రథమ ప్రధానమంత్రి గురించి కొంచెం 4 మాటలు చెబుతాం. అంత చెప్పాలంటే మనకి ఎవరికి ఇప్పుడు గంటల తరబడి చెప్పినా సాధ్యం కాదు. కానీ అతి సంపన్నమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. వాళ్ళ నాన్నగారు భారత ఫ్రీడమ్ ఫైటరు, పేరుగాంచిన లాయరు. ఒకసారి మీరు అలహాబాద్ వెళ్తే 4 రోడ్లు కోళ్ళ మొత్తం వాళ్ళదే భవనం. దాని దేశానికి అంకితం చేశారు కొన్ని వందల కోట్లు, వేల కోట్లది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు అంత సంపన్న కుటుంబంలో పుట్టి ఇంగ్లండ్లో బారెట్లా చేసి, ముందు సైన్స్ స్టూడెంటు, ఆ తర్వాత బారెట్లా చేసి లుక్రివేడ్ అంటే కోట్లు కోట్లు లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదించే న్యాయవాదివృత్తిని పక్కన పెట్టి సంపాదించకుండా దేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పెట్టిన వారిలో అగ్రగణ్యుల్లో ఒకడు మహాత్మా గాంధీ గారి తర్వాత నెక్స్ట్ ప్లేస్ నెహ్రూ గారిది. అలాగే ప్రథమ ప్రధానమంత్రి అయిపోయి భారతదేశాన్ని స్వాతంత్ర్యం తెచ్చి పెడతమే కాకుండా అసలు ఈ దేశానికి రూపురేఖలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అందులో ముఖ్యంగా ఆయన చేసింది ఏంటంటే, మనకు అది రాగానే స్వాతంత్రం రాగానే దేశానికి మంచి ప్రజాస్వామ్యం ఉండాలి. అలాగే ఆయనే అంబేద్కర్ గారిని రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా పెట్టింది, ఫస్ట్ లా మినిస్టర్ అండర్ ది స్టివార్డ్షిప్ ఆర్ లీడర్షిప్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, గుర్తుపెట్టుకోండి. ఆయన తెచ్చినప్పుడు రాపించిన ఎంకరేజ్ చేసి అందరూ కలిసి చేసినటువంటి రాసిన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యుతంగా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆమోదింపజేసి భారత రాజ్యాంగాన్ని అమలు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నెహ్రూ గారిది. పట్టణ 32వ వార్డులోని మున్సిపల్ పాఠశాల నందు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ అరుణ్ తేజ్లు విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ ఎం సంధ్యారాణి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా స్కూల్ హెచ్ఎం సౌజన్య, ఉపాధ్యాయురాలు నాగసరళ, అనూషలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పూజ, సాంబయ్య, నంద, నాగరాజు, అశోక్, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్స్ డేగా సెలబ్రేట్ చేసిన జరుగుతుంది. దాని నిమిత్తం మరి మన ఇంద్రానగర్లో ఉన్న మీ స్కూల్ని మేము రెడ్ క్రాస్ తరఫున ఎంపీ చేసుకోవడం జరిగింది. సో సెలబ్రేషన్ చేసుకోవడం కూడా కాకుండా మరి మా డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో మరి హెల్త్ క్యాంప్ కూడా పెట్టాలని నేను అనుకున్నాము. మరి మీ అందరికీ కూడా చెక్ చేసి ఏమైనా ఇబ్బందులు ఉంటే దానికి తగిన మందులు ఇచ్చి మరి డాక్టర్ గారు ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్కి వచ్చి ఫ్రీగా కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సదవకాశాన్ని పిల్లలు అందరూ ఉపయోగించుకొని మరి మీ తల్లిదండ్రులు కూడా తెలియజేసి ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నా కూడా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిల్డ్రన్స్ డే వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే అమ్మా.
चिल्ड्रन्स सेलब्रेट जवाहरलाल नेहरू गारी पुट्टिन रोजुन मनं चिल्ड्रन्स डे सेलब्रेट चेसुकुंटां अंदरिकी कूडा हैप्पी चिल्ड्रन्स डे इप्पुडु चिन्न विरामं।